ప్రోమో సుత్తి దెబ్బ పోలా అదిరిపోలా అన్నట్లుగా ఉంది ప్రోమో. ఈరోజు ప్రోగ్రాంలోకి వెళ్ళినటువంటి ఆడియన్స్ పొగలుతో అహంకారంతో ఇచ్చల విడిగా ఆడుతున్నటువంటి గీతురాయలకి గూబ గుయ్యమనేలా ఓటింగ్ పోల్ ఇచ్చి అదరగొట్టారని చెప్పొచ్చు. నాగార్జున గారు అడిగినటువంటి ప్రశ్నలు నోటి దూల ఎవరుకుంది హౌస్లో అంటే ఆదిరెడ్డి గీతురాయలు సెలెక్ట్ చేశాడు. దానికి ఆడియన్స్ అందరూ కూడా యునానిమస్గా ఎస్ అని పెట్టడం జరిగింది. ఎవరో ఒక వింతజీవి ఒక ఆడియన్ మాత్రము నో అని పెట్టాడు. దానికి నాగార్జున గారు కూడా పనిచేయడం జరిగింది. ఏమంటే ఇక్కడి నుంచి దొబ్బే అంటే అది ఎక్సలెంట్గా చెప్పినట్ట అని ఆడియన్ని అడగడం జరిగింది. తర్వాత హౌస్లో లూజర్ ఎవరు అని అడిగితే గీతురాయలు వెళ్ళి రేవంత్ నెత్తి మీద కొట్టి ఆటను స్పోర్టింగ్గా తీసుకోడు సార్ లూజర్ అని చెప్పి చెప్పడం జరిగింది అనమాట. దానికి ఆడియన్స్ పోల్ యునానిమస్గా నో అని పెట్టడం జరిగింది. దాంతో రేవంత్కి బూస్టింగ్ ఎనర్జీ వచ్చినట్టే అయింది. ఎందుకంటే అవుట్ సైడ్ ఎలా ఉంటుందో తన పర్ఫార్మెన్స్ అనేది ప్రతి ఒక్క కంటెస్టెంట్కి ఉన్నటువంటి భయం. అలాంటిది ఆడియన్స్ రిజల్ట్ అక్కడే తెలియడం అనేది నాకు తెలిసి మంచి బూస్టింగ్ ఎపిసోడ్ రేవంత్కి అని క్లియర్గా చెప్పొచ్చు. తర్వాత హౌస్లో తిండిపోతే ఎవరు అని సుదీపాన్ని అడిగితే వెళ్ళి రేవంత్ నెత్తి మీద సుత్తితో కొట్టింది. దానికి కూడా ఆడియన్స్ అందరూ కూడా యునానిమస్గా నో అని పెట్టడము సుదీపాకు కూడా చెంప చెల్లు అనిపించారు ఆడియన్స్. ఎందుకంటే వీటన్నిటికీ ముందు రెఫరెన్స్లు ఉన్నాయి. గీతురాయలు వచ్చేసి నోటి దూల రేవంత్కి ఎక్కువ అని హౌస్లో పదే పదే కంటెస్టెంట్ల మధ్య రెచ్చగొడుతూ మాట్లాడింది అనమాట. ఇప్పుడు ఆడియన్స్ నోటి దూల గీతురాయలకే ఉంది అని గూబ గుయ్యం అనిపించినారు. అలాగే సుదీప కూడా దొంగల ఆటల టాస్క్లో కూడా తిండిపోత విషయంలో రేవంత్ను చిన్న చూపుగా మాట్లాడింది. ఇప్పుడు ఆడియన్స్ అందరూ కూడా చెంప చెల్లుమనేట్టుగా సుదీపకు తిండిపోతు ఎవరంటే రేవంత్ కాదు అని అందరూ చెప్పడము ఎక్సలెంట్గా అనిపించింది. అదే సందర్భంలో నాగార్జున గారు హౌస్లో తిండిపోతు ఎవరు అని అడిగినప్పుడు శ్రీశక్తి అని చెప్పడం జరిగింది. చాలా వరకు ఎక్సలెంట్ క్వశ్చన్స్. ఇది ఫన్నీగా అనిపించినా కూడా కంటెస్టెంట్లకు మాత్రము బూస్టింగ్ ఎపిసోడ్, ఆడియన్స్ వ్యూ ఎలా ఉంటుంది అనేది వాళ్లకు కాన్ఫిడెన్స్ పెంచేటువంటి సీన్స్. ఇవన్నీ కూడా చాలా వరకు బాగుంది, నాకైతే బాగా నచ్చింది అనమాట. తర్వాత హౌస్లో ఫేక్ ఎవరున్నారు అని ఫెయిమన్ అడిగితే వెళ్ళి ఆరోహిని సెలెక్ట్ చేసుకునింది. దానికి రిజల్ట్ మనకు చూపించలేదు కానీ నాగార్జున గారు పనిచేయదే చేశారు. హౌస్లో అన్ని ఫుటేజ్లు అన్ని ఫోటోలు దొరుకుతుంటే ఆరోహి ఫేక్ ఎలా అవుతుంది అని చెప్పేసి. సో ఇక్కడ ఆరోహి ఆర్జే సూర్యను పులిహోర కాకుండా మసాలా పులిహోర బిర్యానీనే కలిపేట్టుగా ఉన్నారు రేపటి నుంచి చూస్తుంటే. తర్వాత వచ్చేసి హౌస్లో అటెన్షన్ సీకర్ ఎవరు అనే ప్రశ్నకు శ్రీసత్య వచ్చి కరెక్ట్గా సెలెక్ట్ చేసింది ఆదిత్యను, బాలాదిత్యను. దానికి ఎందుకు అలా అనుకున్నావు అంటే ప్రవచనాలన్నీ కూడా చెప్తూనే ఉంటాడు అని చెప్పడము. దానికి నాగార్జున గారు కూడా భూమ్ భూమ్ షక్ షక్ అని చెప్పి గేమ్ కూడా అందరినీ కూర్చోబెట్టి ఆడించినావు, నువ్వు ఇంకా నువ్వు మారలేదు అనే పాయింట్ ను బాలాదిత్య అని చెప్పడము కరెక్ట్ పంచ్ అనిపించింది నాకైతే. చివరగా హౌస్లో గుడ్డి ఎద్దు ఎవరు అని బాలాదిత్యను అడగడం జరిగింది. బాలాదిత్య తను ఏదో ఎక్స్ప్లెనేషన్లో చెప్తూ ఉంటే మధ్యలో నాగార్జున గారు సెల్యూట్ కొడతానే పాపం బాలాదిత్య ఆగిపోయాడు. నాకు తెలిసి గుడ్డి ఎద్దు ఎవరు అంటే మోస్ట్ ప్రాబబ్లీ కీర్తినే సెలెక్ట్ చేసుకుంటారని నా ఒపీనియన్. తర్వాత కుర్రాడు బాబోయ్ అని పాట పెట్టి ప్రోమోలో డ్యాన్స్ వేయించడం జరిగింది. డ్యాన్స్ ప్రోమోలో చూస్తే కనుక కీర్తి రాజశేఖర్ ఇద్దరు కూడా రెచ్చిపోయి ముందుకొచ్చి డ్యాన్స్ వేయిస్తున్నారు. సో ఈ జంటను కూడా ఎక్కువగా పులిహోరకే వీళ్ళు ఎంకరేజ్ చేస్తున్నట్టుగా ఉంది బిగ్ బాస్ టీం వాళ్ళు. చూడాలి మండే నుంచి వీళ్ళ యాక్షన్స్ ఎలా ఉంటాయి. తర్వాత వచ్చేసి క్యాప్టెన్ ఆదిరెడ్డి చేత పాపం కష్టపడుతూ డ్యాన్స్ వేయించడం జరిగింది. ఫన్నీగా అనిపించింది. ప్రోమో మాత్రము అదిరిపోయింది. ఎపిసోడ్ మాత్రము వెయిటింగ్ ఫర్ ద ఫుల్ ఎపిసోడ్. ఆఫ్టర్ సీయింగ్ ఫుల్ ఎపిసోడ్ ఐ కమ్ బ్యాక్ విత్ మై రివ్యూ. టిల్ దెన్ బై.